వెనుకబడ్డ ప్రాంతంలో విద్య అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎనలేనిదని మున్సిపల్ కమిషనర్ ఏలూరి రమణబాబు అన్నారు. మా జిల్లా నెహ్రూనగర్ వీరభద్రాపురం ఎంపీబీ పాఠశాలలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పద్మ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిబద్ధత క్రమశిక్షణ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే అవార్డు లేనని వెతుక్కుంటూ వస్తాయని చిన్నారులకు అర్థమయ్యే రీతిలో బోధన అందిస్తే వారి జీవితాంతం ఆ ఉపాధ్యాయుల కృషి మరవలేనన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గాదే కిరీటిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గట్ల కోటిరెడ్డి, మేకపోతుల రామాంజురెడ్డి, షేక్ మీరావలి, రామశెట్టి వెంకటేశ్వర్లు, చవ్వ బాలస్వామిరెడ్డి, కోఆప్ సభ్యులు అల్లి జీవన్, హైట్ వీరారెడ్డి, ఉపాధ్యాయులు సుజాతమ్మ, రెహానా తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, నా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలండి. పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. నేను 2000లో బోధలవీడిలో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు నేను అన్ట్రైన్డ్గా ఈ ఉద్యోగంలోకి వచ్చాను. వాళ్ళు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారండి, పేరెంట్స్ టీచర్స్ని. వాళ్ళతో మాట్లాడి మీ పిల్లల బాధ్యత నాది, మేము చెప్తాను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళొద్దని చెప్పేసి మాట్లాడి వాళ్ళని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా 5th వరకు మాత్రం మా స్కూల్లో వాళ్ళని చదివించుకున్నామండి. ఆ తర్వాత ఆలా ప్రోగ్రామ్, 2017లో ఆలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ఆలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆలా ప్రోగ్రామ్ అంటే ఆనంద లహరి అభ్యాసన, అంటే పిల్లవాడిని ప్రకృతిలోకి తీసుకుని వెళ్ళి నేర్చుకుంటున్నట్టు తెలియకుండా మనం నేర్పించడం. అయితే ఆ ఆలా ప్రోగ్రామ్ చేయడానికి అలుగురాజుపల్లి వాళ్ళు మాకు చాలా సహాయం చేశారండి. అడిగిన వెంటనే రూమ్స్ ని డెకరేషన్ చేయడానికి, టీఎల్ఎంతో డెకరేషన్ చేయడానికి చాలా చక్కటి సహకారం అందించారు. మరి ఈరోజు నేను బెస్ట్ టీచర్ తీసుకున్నానంటే మెయిన్ పార్ట్ అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉందండి. మేము టీచర్గా మేము చెప్పిన వెంటనే ఇది ఇలా చేద్దాం అనగానే ఆ ఊరి వాళ్ళు కూడా చాలా సహకారం అందించారు. అక్కడ పనిచేసిన టీచర్స్ కూడా మేము అందరం ఒక టీమ్గా ఏర్పడి జిల్లాలో ఆ స్కూల్ని బెస్ట్ 3rd ప్లేస్ లో ఉంచామండి. ఆలాలో హెడ్మాస్టర్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ స్కూల్ని ఒక జిల్లా స్థాయిలో ఒక ఉత్తమ స్కూల్గా దీన్ని నిలబెట్టారు. అలాగే ఇప్పుడు ఒక ఉత్తమ స్కూలే కాదు, ఉత్తమ ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నారు అని చెప్పి పద్మా టీచర్ గారు మళ్ళీ ఇక్కడ నిరూపించారు. కాబట్టి పద్మా టీచర్ గారికి, కిరీటిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనమంటే వెనక్కి వెళ్దాం కదా, వచ్చాము. ఓకే, చాలా చాలా తీసాము.